బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుజనా చౌదరిపై లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. దీంతో అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఇప్పుడు దీనిపై సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుజనా చౌదరిపై లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. దీంతో అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఇంకిప్పుడు దీనిపై సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని హైకోర్టులో పిటిషన్ వేశారు. ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. బ్యాంకు ఫ్రాడ్ కేసులో సుజనా చౌదరిపై లుక్అవుట్ నోటీసులు ఇచ్చారు. దీంతో అమెరికాకు వెళ్లకుండా ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అడ్డుకున్నారు. ఎంపీ సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనని ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో ఇమిగ్రేషన్ అధికారులు అక్రమంగా అడ్డుకున్నారని, అమెరికాకు వెళ్లకుండా ఆపారని చెప్పి ఆయన అంటున్నారు. మరింత సమాచారాన్ని మా క్రైమ్ బ్యూరో ప్రతినిధి ఇన్నారెడ్డిని అడిగి తెలుసుకుందాం. ఇన్నారెడ్డి, ప్రస్తుతం తెలంగాణ హైకోర్టుకు సంబంధించి సుజనా చౌదరి ఢిల్లీ ఎయిర్పోర్ట్ లో తను అడ్డుకున్నారని, అయితే గతంలో బ్యాంక్ ఫ్రాడ్ కేసు ఏమైతే ఉందో ఆ బ్యాంక్ ఫ్రాడ్ కేసులో ఇప్పటికే పోలీసులు అవుట్లుక్ నోటీసులు జారీ చేయడం, దాని ఆధారంగానే ఎంపీ సుజనా చౌదరిని అమెరికా వెళ్లకుండా అడ్డుకున్నారు ఇమిగ్రేషన్ అధికారులు. ఈ విషయంలో తను కోర్టును ఆశ్రయించి కోర్టులో ఉండగా కూడా తను అక్రమంగా అడ్డుకున్నా అని చెప్పని సుజనా చౌదరి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది. దీని మీద మరి హైకోర్టు కూడా ఇంకా తన నిర్ణయం ప్రకటించాల్సిన అవసరం ఉంది. అయితే తెలంగాణ హైకోర్టులో సుజనా చౌదరి చేసిన పిటిషన్ సంబంధించి మరి ఢిల్లీ పోలీసులు గతంలో ఉన్న కేసుల నేపథ్యంలోనే బ్యాంక్ ఫ్రాడ్ కేసుల నేపథ్యంలోనే అవుట్లుక్ జారీ చేశామని, ఆ నేపథ్యంలోనే దేశం దాటి వెళ్లకుండా అడ్డుకున్నట్టు కూడా ఒకవైపున ఢిల్లీ పోలీసులు చెప్తున్నప్పుడు కూడా మరి హైకోర్టులో తను అక్రమ కట్టుకున్న విషయాన్ని పిటిషన్ దాఖలు చేసిన నేపథ్యంలో మరి కోర్టు ఏ నిర్ణయం తీసుకుంటుందో వేచి చూడాల్సిందే. రైట్, ఇన్నారెడ్డి, థ్యాంక్ యూ. అయితే ఇప్పుడు ఇదే అంశానికి సంబంధించి సుజనా చౌదరి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. తనను అక్రమంగా అడ్డుకున్నారని హైకోర్టులో ఆయన పిటిషన్ వేశారు.